నమస్తే, డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. నారాయణమూర్తి లాగిన్ అయ్యేందుకు పదే పదే ప్రయత్నించడంతో విశాల్ సిక్కా సైన్ అవుట్ అయ్యారు. మూడేళ్ల పాటు ఊపిరి సలపకుండా పోరాడి చివరకు ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేశారు. దీంతో విశాల్ సిక్కా ఎపిసోడ్ కు తెరపడింది. టాటా తర్వాత కార్పొరేట్ పాలిటిక్స్ కు మరోసారి ఇన్ఫోసిస్ వేదికైంది. 2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలో ఇలాంటి ప్రకంపనలు రావడం అందరినీ ఆందోళనలోకి నెడుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీయనుంది? ఒక రాజీనామా, 100 ప్రశ్నలు. ఇన్ఫోసిస్ లో ఇప్పుడు ఇవే డిస్కషన్లు. ఇన్ఫోసిస్ ఎండి, సీఈఓ బాధ్యతలకు విశాల్ సిక్కా రాజీనామా చేశారు. దీనిపై ఓ సుదీర్ఘమైన లేఖ కూడా రాశారు. తాత్కాలిక ఎండి అండ్ సీఈఓగా యూబీ ప్రవీణ్ రావు బాధ్యతలు చేపట్టారు. మరొకరు పూర్తి స్థాయిలో ఆ విధులు చేపట్టే వరకు విశాల్ సిక్కాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందుకీ రాజీనామా లేఖలో సిక్కా ఏం చెప్పారు? ప్రవీణ్ రావుకు ఎందుకు పగ్గాలు అప్పచెప్పారు? ఇన్ఫోసిస్ ఎండి, సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విశాల్ సిక్కా వెల్లడించారు. బోర్డు మీటింగ్ లో తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత ఉద్యోగులకు సుదీర్ఘమైన లేఖ రాసిన విశాల్ సిక్కా ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కొనసాగబోతున్నారు. సిక్కా రాసిన లేఖను నిశితంగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలను కొండ బద్దరగొట్టినట్టుగా చెప్పారు. గత 3 ఏళ్లుగా సంస్థ అభివృద్ధి కోసం తాను ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు, తెలివైన చర్యలు చేపట్టినా కొన్ని నెలలుగా ఏదో ఒక ఇబ్బందిని కలిగిస్తూనే ఉన్నారని విశాల్ సిక్కా తన అసహనాన్ని వెళ్లగక్కారు. రోజు నిద్రలేవగానే ఏం వినాల్సొస్తుందోననే ఆందోళనే చికాకు తెప్పిస్తోందంటూ తీవ్ర స్థాయిలో తన బాధను వెళ్లగక్కారు ఆయన. What I found, I got to the point was that it was difficult to deal with, was the sort of the continuous allegations and continuous noise around the same things, the Rajiv Bansal separation and the Panaya this and the David Kennedy that, and over and over and over again repeating the same things, getting them investigated multiple times from different organizations. At some point you realize that this is taking a heavy toll on the organization, it is taking a heavy toll personally, and so I just felt that it is an untenable situation and I don't want to do this anymore. టార్గెట్ చేసి ఇబ్బంది పెడితే పని చేయడం కష్టమవుతుందన్న విశాల్ సిక్కా తన హయాంలో సాగించిన ప్రగతిని వివరించారు. ఎవరూ చేయనంత పని మనం చేశాము అని వివరిస్తూనే 3 ఏళ్లలో వలసలు బాగా తగ్గుముఖం పట్టాయని, పెద్ద క్లయింట్ల సంఖ్య 12 నుంచి 19 పెరిగిందని వివరించారు. గత 3 ఏళ్లలో 25 కొత్త సర్వీసులు ప్రారంభించామన్న సిక్కా తన పనితీరు పట్ల పూర్తి స్థాయి గర్వంతో ఉన్నట్టు చెప్పారు. తాను పగ్గాలు చేపట్టినప్పుడు సంస్థ వృద్ధి నీరసంగా ఉందని, 3 ఏళ్లలో 50,000 కొత్త ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. Our focus is to make sure that we do what is right by our customers, by our employees. We have no interest whatsoever in engaging in battle. In fact, if you have noticed and gone through the history of the last 18 months, we never went and said anything in public or picking up a battle. We've been responding, we've been reacting. Perhaps one of the charges against us is that we've been reacting for far too long. And you've been quiet for far too long. Now, because our focus wasn't running the business, if we continue to be around the business. వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులు, గత కొన్ని త్రైమాసికాలుగా పెరుగుతున్న ప్రతికూలతలే తాను ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమన్నారు విశాల్ సిక్కా. ఆరోపణలు, విమర్శలు, అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో వాటికి సమాధానాలు చెప్పడానికే సమయమంతా సరిపోతోందని, ఇక తన పని ఎప్పుడు చేసుకోవాలో అర్థం కాని దుస్థితి దాపురించిందని తన వ్యాఖ్యలకు పదును పెంచారాయన. విశాల్ సిక్కా తన పదవులకు రాజీనామా చేయడంతో తాత్కాలిక ఎండి మరియు సీఈఓగా యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ ఇన్ఫోసిస్ బోర్డు వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. యూబీ ప్రవీణ్ రావు ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ బీపీఓకు చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సేల్స్, గ్లోబల్ డెలివరీ, బిజినెస్ ఎనేబ్లింగ్ ఫంక్షన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కంపెనీకి చెందిన క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సెల్ఫ్ ఎఫెక్టివ్నెస్,
డెలివరీ ఎక్సలెన్స్, క్వాలిటీ, టాలెంట్ మేనేజ్మెంట్, లీడర్షిప్ డెవలప్మెంట్ వంటి కీలకమైన అంశాలపై విధి విధానాలు రూపొందించడంలో ఈయనకు ఎంతో అనుభవంతో పాటు ప్రాధాన్యత కూడా ఉంది. ప్రవీణ్ రావుకు ఇన్ఫోసిస్ సంస్థలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1986లో ఇన్ఫోసిస్ లో చేరిన యూబీ ప్రవీణ్ రావు పలు సీనియర్ లీడర్షిప్ పోర్ట్ఫోలియోలు నిర్వహించారు. వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగానికి హెడ్, యూరోప్ డెలివరీ విభాగానికి హెడ్, రిటైల్ కన్జ్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ మరియు లాజిస్టిక్స్ విభాగానికి హెడ్, లైఫ్ సైన్సెస్ విభాగానికి హెడ్ గా బాధ్యతలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం బీపీఓ చైర్మన్ గా ఉన్నారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందిన ప్రవీణ్ రావు సిఐఐ నేషనల్ కౌన్సిల్ మెంబర్. నాస్కామ్ కు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కూడా ఈయన సభ్యులు. సిక్కా సడన్ ఎగ్జిట్ ఇన్ఫోసిస్ లోని లుకలుకలను బయట పెడుతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. అయితే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న సిక్కా మాత్రం అటు ఉద్యోగులను ఇటు షేర్ హోల్డర్లను నిరుత్సాహపరచలేదు. ఇంతకీ సిక్కా హయాంలో ఇన్ఫోసిస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? నారాయణమూర్తి వ్యతిరేకిస్తున్న బోర్డ్ అంతా ఎందుకు సిక్కా వైపే ఉంది? ఇన్ఫోసిస్ సంస్థను ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి నాన్ ఫౌండర్ సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు స్వీకరించారు. 33 సంవత్సరాల పాటు ఫౌండర్లే ఇన్ఫీ కీలక సారథ్య బాధ్యతలను నిర్వహించగా చివరిగా ఎస్టీ సిబులాల్ నుంచి సీఈఓ పగ్గాలు చేపట్టారు విశాల్ సిక్కా. దేశంలో 2 అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతుల సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు 3 ఏళ్ల పాటు సమర్థవంతంగా నిర్వహించారు. 2014 ఆగస్టు 1న ఇన్ఫోసిస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కా 2017 ఆగస్టు 18న తన రాజీనామాను అందించారు. ఇన్ఫీ పగ్గాను సిక్కా చేపట్టినప్పుడు దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధితో పోల్చితే ఇన్ఫోసిస్ వెనుకబడే ఉంది. 2014-15 తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 2.13 బిలియన్ డాలర్లు కాగా 2017 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో 2.65 బిలియన్ డాలర్లకు చేరటం విశేషం. ఈ సమయానికి మార్జిన్లు కూడా ఊపందుకోగా సంస్థ దగ్గర క్యాష్ నిల్వలు కూడా బాగా పెరిగాయి. అందుకే 13,000 కోట్లతో బైబ్యాక్ ప్రతిపాదనను కంపెనీ తీసుకురాగలిగింది. 2014 జూన్ నాటికి ఇన్ఫీ దగ్గర 4.9 బిలియన్ డాలర్ల క్యాష్ నిల్వలు ఉండగా 2017 జూన్ నాటికి 6.1 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే ఈ 3 ఏళ్ల కాలంలో డివిడెండ్స్ రూపంలో 19,000 కోట్ల రూపాయలకు పైగా తన షేర్ హోల్డర్లకు కంపెనీ చెల్లించింది. విశాల్ సిక్కాను తీసేయబోయే ముందు అతను కంపెనీ చేసిన మేలు ఏంటో కూడా ఆలోచించినట్లయితే ఇన్ఫోసిస్ లో గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చిన తర్వాత అంతకుముందు ఎప్పుడు లేని వాటిగా, అంటే అంతకుముందు మార్కెట్ వృద్ధి పదంలో ఉన్నప్పుడు కూడా అట్రిషన్ అంటే మారివేసే ఉద్యోగుల సంఖ్య ఎప్పుడు చాలా పర్సంటేజ్ ఎక్కువగా ఉండేది ఇన్ఫోసిస్ లో. ఇతర వచ్చిన తర్వాత రెన్యూడ్ కాన్ఫిడెన్స్ అవడం మూలంగా క్లయింట్స్ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ పెరగటమే కాకుండా రిపీట్ బిజినెస్ రావటమే కాకుండా క్లయింట్స్ యొక్క ఎంప్లాయీస్ యొక్క అట్రిషన్ అంటే ఉన్న ఉద్యోగులు మారివేసి ఇంకో కంపెనీలోకి వెళ్ళే అవకాశాలు ఛాన్సెస్ కూడా తగ్గి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఎక్కువ మంది కంపెనీలోనే రిటైన్ అవడానికి కూడా ఇష్టపడ్డారు. అంటే టాప్ టాలెంట్ ఉంటుంది, మేనేజర్ టాలెంట్ కూడా కంపెనీలోనే ఉంది. సీఈఓ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కంపెనీ బిజినెస్ మోడల్ ను మార్చడంలో నిమగ్నమైపోయారు విశాల్ సిక్కా. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈయన చేపట్టిన చర్యల్ని ప్రధానంగా ప్రస్తావించాలి. గోల్డ్ మ్యాన్ సాక్స్ గ్రూప్, తోషిబా కార్పొరేషన్ వంటి కంపెనీలకు కార్పొరేట్ కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా తమ టెక్నీషియన్స్ తో సేవలు అందించేందుకు బదులుగా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ టూల్స్ ను పరిచయం చేశారు. వీటి ద్వారా మనుషులతో సంబంధం లేకుండానే ఆయా సమస్యల్ని పసిగట్టి ఆటోమేటిక్ గా పరిష్కరించగలిగేలా వ్యవస్థాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి స్పెషలైజ్డ్ సర్వీసుల కారణంగా ఇన్ఫోసిస్ కు గ్లోబల్ గా ఎంతో డిమాండ్ పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎన్నో రకాల స్టెప్స్ తీసుకొచ్చి దాదాపుగా వృద్ధి పదంలోకి తీసుకొస్తూ మార్కెట్ లీడర్షిప్ ని తిరిగి తెచ్చుకునే పెట్టుబడి తీసుకెళ్లిన విశాల్ సిక్కాని ఈ రకంగా రిజైన్ చేయవలసి రావడం,
అంటే అతను ఇంకా బోర్డులో కంటిన్యూ అవుతున్నా, బహుశా మార్చి వరకు కంటిన్యూ అయినా సరే ఇన్ఫోసిస్ కి మంచి పరిస్థితులు ఉన్నాయని మాత్రం నమ్మటం కష్టంగా ఉంది. కేవలం ఈ ఒక్క చర్యల వల్ల, అంటే ప్రమోటర్స్ చేసిన మరత పేచీల వల్ల ఈ ఒక్కరోజు ఇన్వెస్టర్ల సంపద దాదాపు 23,000 కోట్లు హరించుకుపోయింది అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆలోచించవచ్చు మనం. టెక్నాలజీ వినియోగంలో విశాల్ సిక్కాకున్న సామర్థ్యాన్ని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తాయి. అయితే ఆయన విజన్ కు అనుగుణంగా కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో ఎదురే ఇబ్బందులు, ఉద్దేశ్యపూర్వకంగా కల్పించిన అడ్డంకులే ఇప్పుడు విశాల్ సిక్కా రాజీనామాకు కారణమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎక్కువ సమయాన్ని క్లయింట్స్ తో గడిపేందుకు ఇన్ఫీ మాజీ సీఈఓ ప్రాధాన్యతనిచ్చేవారు. కేవలం 2016లోనే 99 కమర్షియల్ ఫ్లైట్స్, 17 ప్రైవేట్ ఫ్లైట్స్ లో ప్రయాణాలు చేసిన ఆయన 800కు పైగా ఫ్లయింగ్ అవర్స్ గడిపారు అంటే ఆశ్చర్య వేగమారదు. విపరీతమైన ప్రయాణాలు కాసింత విసుగు తెప్పించేవి అయినా కస్టమర్లను సంతృప్తి పరిచేందుకి ఇవి తప్పనిసరి అంటూ ఓపెన్ గానే చెప్పేవారాయన. ప్రస్తుతం కంపెనీ రాబడి కూడా అనేక దేశాలకు విస్తరించింది. అయితే అమెరికా నుంచి అత్యధికంగా 60% ఆదాయం వస్తుండగా ఆస్ట్రేలియా నుంచి 10% రెవెన్యూస్ ను ఇన్ఫోసిస్ పొందుతోంది. ఇక విశాల్ సిక్కా హయాంలో ఆటోమేషన్ విషయంలో జరిగిన మార్పులు అనూహ్యమైనవి. తమ కంపెనీ ఉద్యోగులలో 135,000 మందికి ఆటోమేటెడ్ సొల్యూషన్స్ పై ట్రైనింగ్ ఇప్పించగా 90,000 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టూల్స్ పై శిక్షణ పొందారు. అంతేకాదు ఆదాయం విషయంలో మొదటిసారిగా టీసీఎస్ కూడా అధిగమించగలిగింది ఇన్ఫోసిస్. అంతేకాదు ఉద్యోగుల వినియోగ సామర్థ్యం విషయంలో 100% ఇన్ఫీ చేరుకుంది అంటే అదంతా విశాల్ సిక్కా వ్యూహరచన ప్రభావమే. $100 మిలియన్ ఆర్డర్ సైజున్న క్లయింట్స్ సంఖ్యను తన ఆధ్వర్యంలో 12 నుంచి 19కి పెంచగలిగారు విశాల్ సిక్కా. కంపెనీ విలువను పెంచడంలో కూడా విశాల్ సిక్కా విజయం సాధించగలిగారు. ఈయన కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాధ్యతలు స్వీకరించినప్పుడు 1.9 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్ క్యాప్ గరిష్టంగా 2.9 లక్షల కోట్ల వరకు చేరుకుంది. అంటే 100 కోట్ల రూపాయల మేర కంపెనీ విలువను పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక సిక్కా హయాంలోనే ఇన్ఫోసిస్ షేర్ విలువ 64% మేర పెరిగింది. ఇదే సమయంలో టీసీఎస్ 27%, విప్రో 11% మాత్రమే షేర్ విలువను పెంచుకోగలిగాయి. సిక్కాపై మదుపరుడు, మార్కెట్ వర్గాలు కూడా ఏ స్థాయిలో నమ్మకం ఉంచాయో చెప్పేందుకు షేర్ ధర ఒక్క అంశమే సరిపోతుంది. విశాల్ సిక్కాను చెల్లని సిక్కా చేశారు. సైరస్ మిస్త్రీని నానా అభాండాలు వేసి ఇంటికి పంపేశారు. ప్రస్తుతం దేశ కార్పొరేట్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్. వ్యవస్థాపక సభ్యులు బోర్డు తీసుకునే నిర్ణయాలను ఆహ్వానించలేకపోతున్నారా, లేక తమ శక్తిని ధారపోసిన కంపెనీపై అభిమానాన్ని చంపుకోలేక ఇలా ఇబ్బంది పెడుతున్నారా? మొన్నటి టాటా, నేటి ఇన్ఫోసిస్ ఎపిసోడ్స్ ఏం చెబుతున్నాయి? అంతర్జాతీయంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, ఐబీఎం సంస్థలు, దేశీయంగా ఎల్ఎన్టీ, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కంపెనీలకు ప్రొఫెషనల్ సీఈఓలు ఉన్నారు. ఇవన్నీ ఫౌండర్ ప్రమోటర్ల హయాంలో ఓ వెలుగు వెలిగిన సంస్థలే. అయితే వాళ్లు పక్కకు తప్పుకున్న తర్వాత కూడా ఈ సంస్థలు అంతే సమర్థంగా నడుస్తున్నాయి. ఇందుకు కారణం తాము తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయకపోవటం, కొత్త లీడర్షిప్ పై నమ్మకం ఉంచడమే. అవి లేకపోవటం వల్లే ఇప్పుడు విశాల్ సిక్కా వంటి ప్రొఫెషనల్స్ కు చాలా కష్టంగా మారింది. సీఈఓగా ఉద్యోగంలో చేరిన తర్వాత ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే తాను ఎలా నెగ్గుకొస్తానంటూ పదే పదే విశాల్ సిక్కా వ్యాఖ్యలు చేయడం దీనికి నిదర్శనంగా మారింది. సిక్కా అడుగుపెట్టినప్పటి నుంచి పాత బోర్డు సభ్యులైన నందన్ నిలేకని, మోహన్ దాస్ పాయ్, క్రిస్ గోపాలకృష్ణన్ వంటి వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు మరింత గందరగోళానికి తెరతీశాయి. సిక్కా అనూహ్యంగా జీతాలను పెంచుకున్నారు అనే ఆరోపణ మొదటి నుంచి వివాదాస్పదంగానే మారింది. ఇన్ఫోసిస్ అనేది నో వన్ ఆఫ్ ద బిగ్గెస్ కంపెనీస్ అండి మనకి. టీసీఎస్, ఇన్ఫోసిస్, దేర్ వెరీ ఫ్యూ ప్లేయర్స్ హు ఆర్ అంత పెద్ద సైజ్ లో ఉన్న కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి స్పేస్ లో, అలాంటి కంపెనీస్ లో ఇలాంటి న్యూస్ అనేది కొద్దిగా నెగిటివ్ సిగ్నల్స్ స్పెండ్ చేస్తుందని నేను అనుకుంటున్నానండి.
కాకపోతే ఏంటంటే ఈ టూ యాంగిల్స్ అండి. ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఫౌండింగ్ మేనేజర్స్ కాబట్టి వాళ్ళ ఒక ఇంటిగ్రిటీకి వాళ్ళ ఒక కల్చర్కి అలవాటు పడి ఉంటారనమాట. అలాంటి టైంలో వీళ్ళు కొత్త మేనేజ్మెంట్ విశాల్ సిక్క కానివ్వండి, ఆ టాటా కేసులో మిస్త్రీ కానివ్వండి, వీళ్ళు వచ్చేసి ఈ ఫైరింగ్ కానివ్వండి, అట్రిషన్ కానివ్వండి, పింక్ స్లిప్స్ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా నెగిటివ్, ఐ మీన్ ఫ్రమ్ ద ఎంప్లాయీ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా నెగిటివ్ సిగ్నల్స్ సెండ్ చేస్తాయండి. అయితే ఇంటర్నేషనల్ ఇండస్ట్రీని పరిగణలోకి తీసుకుంటే ఇది రీజనబుల్ శాలరీనే అనే వాదన కూడా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్, పింక్ స్లిప్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎగ్జిట్, ఉద్యోగుల్లో అసంతృప్తి అనే అంశాలను పదే పదే చెప్పడం ద్వారా ప్రస్తుత బోర్డుపై అపనమ్మకాన్ని సృష్టించారు. దీంతో ఇప్పుడున్న బోర్డు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో విధులు నిర్వహించాల్సి వచ్చింది. నారాయణమూర్తి వంటి వాళ్లు కూడా పదే పదే బోర్డుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్కెట్లో వినిపిస్తున్న రూమర్స్ ను ప్రస్తావించడం, నిజమని తేలని మాటలను పదే పదే టాప్ మేనేజ్మెంట్ పై రుద్దడం కూడా ఈ అసహనానికి దారితీసింది. అయితే ఇలాంటి పరిణామాలు ఈ రంగంపైనే తీవ్ర ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిల్ గేట్స్ తర్వాత మైక్రోసాఫ్ట్, శామ్యూల్ పాల్సిమానో తర్వాత ఐబీఎం వంటి సంస్థలు చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి పటిష్టమైన లీడర్షిప్ ని ఎంపిక చేసిన తర్వాత మళ్లీ దానివైపు కూడా కన్నెత్తి చూడాల్సిన అవసరం వాళ్లకు రాలేదు. దేశీయంగా ఐసీఐసీ బ్యాంకును నెలకొల్పిన కేవీ కామతిది కూడా అదే బాట. చందా కొచ్చర్ వంటి వాళ్లకు సారథ్య బాధ్యతలు ఇచ్చేసిన తర్వాత ఇక పదే పదే ప్రతి నిర్ణయాల్లో వేరు పెట్టడం వల్ల విభేదాలకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్త్రీ విషయంలోనూ ఇలాగే జరిగింది. టాటా కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇవి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆపరేషన్ కి అలవాటు పడి ఉంటాయండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటిగ్రిటీ కానివ్వండి, వాళ్ళ మోడల్స్ అంటే ఒక రకంగా ఉంటుంది. సో ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ అండి. వాళ్ళు ఏంటంటే దే హావ్ బీన్ గ్రోయింగ్ ద బిజినెస్ ఇన్ దాట్ వే. అది కొద్దిగా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బయట నుంచి ఎవరైనా వచ్చి కొద్దిగా ఎలినేట్ చేస్తారండి, బయట నుంచి మేనేజ్మెంట్ లెవెల్ దట్ స్పెసిఫిక్ గా మేనేజ్మెంట్ లెవెల్ ఎవరైనా కార్పొరేట్ ఆఫీసర్స్ వస్తే కొద్దిగా ఎలినేట్ చేస్తారండి స్టార్టింగ్ లో. బట్ ఏంటంటే ఆ రెసిస్టెన్స్ తప్పించుకోగలగాలి, తట్టుకోగలగాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానివ్వండి, న్యూ ఎంట్రీ లెవెల్స్ నుంచి కానివ్వండి, ఈ టూ వేస్ లో బోత్ వేస్ లో మనకు ఏంటంటే ఓపెన్నెస్ ఉండాలండి. ఈ విషయంలో ఏమవుతుందంటే వాళ్ళు ఫౌండింగ్ మెంబర్స్ అనే వాళ్ళు బయట వాళ్ళని ఫ్రీ హోల్డ్ ఇవ్వట్లేదండి బేసికల్ గా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అప్పుడప్పుడే గ్రూప్ ను అర్థం చేసుకుని మెల్లగా తానేం చేయాలో క్లారిటీకి వస్తున్న సమయంలోనే మిస్త్రీని ఇంటికి పంపించి వేశారు. అయితే అంత పెద్ద గ్రూప్ సంస్థ చైర్మన్ సింపుల్ గా ఊస్టింగ్ చేసేయడం కార్పొరేట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. రతన్ టాటా వంటి వాళ్లు కూడా అలాంటి నిర్ణయాలు ఎలా సమర్థించారు అనే విమర్శలు వెన్నువెత్తాయి. ఆ తరువాత జరిగిన పరిణామాలు టాటా గ్రూప్ ను చాలా కాలం పాటు ఇబ్బంది పెట్టాయి. అకౌంటబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్, ప్రొఫెషనలిజం, బోర్డ్ డిసైడెడ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఇవన్నీ కూడా జరగాలంటే ఇట్ హాస్ టు బి ఎక్స్క్లూసివ్లీ ప్రొఫెషనల్. ప్రమోటర్స్ ఆర్ ఫౌండర్స్ కెనాట్ ఇంటరాక్ట్ ఆన్ డే టు డే బేసిస్ ఆర్ కెనాట్ ఈవెన్ లిజన్ టు సమ్ విజిల్ బ్లోవర్స్. ఎన్నో మంచి చెడ జరుగుతుంటాయి, కానీ ఇందులో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేయించారు. ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగిందని చెప్పి వీళ్ళు మాకు డిస్క్లోజ్ చేయమన్నారు. దట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. కంపెనీని నెలకొల్పడం, దాన్ని ఓ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఫౌండర్ల పాత్ర అసామాన్యమైనది, అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే ఇక వయసు ప్రభావమో లేక ప్రస్తుత పరిణామాలకు తగ్గట్టు ఆ స్థాయి వేగాన్ని అందుకోలేకపోతున్నాం అనే భావనకొచ్చి ఇతరులకు సారథ్య బాధ్యతలు అప్పగించినప్పుడు కొంతకాలం పాటు ఓపిక పట్టడం ఉత్తమం. పాత కాలపు ఫ్యామిలీ ఓన్డ్ అండ్ ఫ్యామిలీ రన్ బిజినెసెస్ అనేది అన్లెస్ ఈ బ్యాండ్విడ్త్ మార్చుకుని ఆ చేంజ్ అండ్ ఇన్నోవేషన్ కి అడాప్ట్ అయితేనే తప్పించి ప్రొఫెషనల్ మేనేజర్స్ పెట్టుకుని రన్ చేయడమే బెటర్. పాతకాలపు వాళ్ళు రన్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మారరు అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది కార్పొరేట్ సెక్టర్స్ లో ఉంది. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పాతకాల ఫౌండర్ మెంబర్స్ ఉన్నా వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానివ్వండి, కొంతమంది ఈ కార్పొరేట్స్ లోకి వచ్చి వాళ్ళు రకరకాల మార్పులు తీసుకొస్తున్నారు. సంస్థ మాదే కాబట్టి మా వారసులు వారసురాళ్లే నిర్వహించాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఉద్యోగులు సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రొఫెషనల్స్ కు అప్పగించినప్పుడు పూర్తిగా వాళ్లపైనే వదిలేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ప్రయోజనం, లేకపోతే రచ్చ రభస, చివరకు విమర్శలు తప్ప.
కొత్త నీళ్లు రావాలంటే పాత నీళ్లు పోవాలి. కొత్తదనంతో పాటు కంపెనీ ఇంకా ఎత్తుకు ఎదగాలంటే మరింత బలమైన నాయకత్వం కావాలి. అప్పుడే ఏ కంపెనీ అయినా నిలబడుతుంది, నలుగురికి నీడనిస్తుంది. అలా కాకుండా ప్రతి విషయంలోనూ వేళ్లు కాళ్ళు పెట్టి ఇబ్బంది పెడితే ఎంతటి బాహుబలైనా సంస్థను నడిపించలేరు. వాళ్ల రాజీనామాలను ఏ కట్టప్పలు ఆపలేరు.